ఓం నమో భగవతే వాసుదేవాయ, భగవతే వాసుదేవాయ, భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 3వ పార్ట్, రెండు రెండు పార్ట్స్, రెండు బుక్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 3వ పార్ట్ని స్టార్ట్ చేస్తున్నాం, 45వ అధ్యాయం. ఓకే, సో అందరూ 10.3 బుక్ను ఓపెన్ చేయండి. సో ఈరోజు మనం 45వ అధ్యాయం చూద్దాం. అధ్యాయం పేరు శ్రీకృష్ణుడు గురుపుత్రుని రక్షించుట. ఓకే, సో ఇప్పటి వరకు శ్రీకృష్ణుడు బాల్యలీలన్నీ కూడా వృందావనంలో చేయడం అనేటువంటిది జరిగింది. సో కంసుడి కోరిక మేరకు మల్లయుద్ధంలో పాల్గొనడం కోసం కృష్ణుడు బలరాముడు ఇద్దరూ కూడా బృందావనం నుంచి మథురకి రావడం. మథురకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి ఈ మల్లయుద్ధం చేయడానికంటే ముందు చేసినటువంటి లీలలన్నింటినీ కూడా మనము తెలుసుకున్నాము. ఆ తర్వాత కృష్ణుడు బలరాముడు కలిసి ఆ కోలయాపీడము అనేటువంటి ఒక అసుర గజాన్ని ఏ విధంగా సంహరించారో చూసాము. 1000 ఏనుగుల బలం ఉన్నటువంటి ఒక ఏనుగు, ఒకే ఏనుగుకి 1000 ఏనుగులకు ఉన్నంత బలం ఉంటుంది. వీరుడులా మల్లయుద్ధ ప్రాంగణంలోకి ప్రవేశించినటువంటి శ్రీకృష్ణుడితోటి చానూర ముష్టికులు ఛాలెంజ్ చేస్తే వాళ్ళిద్దరిని చాలా అవలీలగా సంహరించి, ఆ తరువాత మిగిలినటువంటి మల్ల యోధుల్లో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళందరూ కూడా బలరాముడి మీద కృష్ణుడి మీద దాడి చేస్తే కృష్ణ బలరాములు వాళ్ళను కూడా సంహరించడం అనేటువంటిది జరిగింది. ఇక మిగిలినటువంటి మల్ల యోధులు అందరూ కూడా శ్రేష్ఠులైనటువంటి వాళ్ళనే కృష్ణ బలరాములు సంహరించారు అని అంటే, ఒకవేళ మనం కూడా వెళ్ళి కృష్ణుడితో యుద్ధం చేస్తే మన మూర్ఖత్వం అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆ ప్రాంగణం నుంచి పారిపోవడం అనేటువంటిది జరిగింది. ఇక కంసుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ చాలా ఆహ్లాదంగా అందరూ కూడా సెలబ్రేషన్ చేస్తున్నారు. మధురావాసులు, వృందావన వాసులు అందరూ కూడా కృష్ణుడి యొక్క విజయాన్ని సెలబ్రేట్ చేయాల్సినటువంటి సందర్భాన్ని వాళ్ళు చూపించారు. అందరూ కూడా దుందుబులు మోగిస్తూ కృష్ణుడిని ప్రశంసిస్తూ ఉన్నటువంటి సమయంలో కంసుడికి కోపంతో తను కూర్చున్నటువంటి సింహాసనం నుంచి లేచి అందరినీ ఆపి, కృష్ణుణ్ణి బలరాముణ్ణి గ్రామ బహిష్కరణ చేయండి, నంద యశోదల్ని బంధించండి, దేవకీ వసుదేవుల్ని చంపేయండి, మధురావాసులై ఉండి కృష్ణుడికి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా సంహరించండి, చివరికి తన తండ్రి అయినటువంటి ఉగ్రసేనుని కూడా సంహరించండి అని ఆజ్ఞాపించడం అనేటువంటిది జరిగింది. ఈ సెలబ్రేషన్స్ లో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఎప్పుడైతే ఈ కంసుడు మాట్లాడినటువంటి మాటలు విన్నారో, మల్లయుద్ధ ప్రాంగణం నుంచి ఒక్కసారి దూకితే వెళ్ళి సింహాసనం దగ్గర కూర్చుని నిలబడ్డారు. ఎప్పుడైతే కృష్ణుడు దూకారో అంత దూరము, కంసుడికి ఒక్కసారే తన ఎదుట మృత్యువును చూసినట్లు అనిపించింది. తన ఎదుట చూసినటువంటి మృత్యువు నుంచి తాను తప్పించుకోవడం కోసం తన దగ్గర ఉన్నటువంటి ఖడ్గాన్ని తీశారు. తను ఖడ్గాన్ని తీసి కృష్ణుడి మీద దాడి చేసే సమయానికంటే ముందే కృష్ణుడు తన కిరీటాన్ని కింద పడేసి తన జుట్టు పట్టుకొని ఈడ్చుకొని ఒక్కసారిగా మల్లయుద్ధ ప్రాంగణంలోకి విసిరేశారు. అక్కడ కింద పడ్డటువంటి కంసుడి మీదకి దాడి చేసి తన గుండెల మీద కొట్టడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా అయితే కృష్ణుడు తన గుండెల మీద కొట్టడానికంటే ముందే కంసుడిని ఎప్పుడైతే పైనుంచి కిందికి విసిరేసేసారో అప్పుడు చనిపోయాడు. కొట్టాల్సినంత అవసరం కూడా లేదు. అంటే కృష్ణుడి యొక్క బలం ఏంటో మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. కానీ కృష్ణుడు చంపేశాడు అనేటువంటి విషయాన్ని మధురావాసులు నమ్మలేరు. ఎందుకంటే కంసుడి యొక్క బలం తెలిసినటువంటి వాళ్ళు కంసుడిని ఇంత సునాయాసంగా చంపేస్తారా కృష్ణుడు అంటే వాళ్ళు నమ్మలేరు. అందుకనే కృష్ణుడు ఆ మృత శరీరాన్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ఇసిరేయడం అనేటువంటిది జరిగింది. అప్పుడు వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా కృష్ణుడు చంపేశారు అని చెప్పేసి.
ఎప్పుడైతే కృష్ణుడు కంసుణ్ణి చంపేశారో, ఇక కంసుడి సోదరులైనటువంటి వాళ్ళందరూ కూడా అమితమైనటువంటి కోపంతో కృష్ణుణ్ణి బలరాముణ్ణి చంపాలి అనేటువంటి ఉద్దేశంతో కృష్ణ బలరాముల మీద ఆక్రమిస్తే వాళ్ళను కూడా చాలా సునాయాసంగా చంపేసేశారు. సో ఈ విధంగా చాలా అవలీలగా కృష్ణ బలరాములు కంసుణ్ణి, కంసుడి యొక్క సపోర్ట్ చేసేటువంటి సైన్యాన్ని అందరినీ కూడా సంహరించి వాళ్ళు విజయాన్ని ప్రకటించారు మధుర మీద. మరి ఆ తరువాత ఏం జరిగింది? కృష్ణ బలరాములు మరి మధురని గెలుచుకున్నారు కదా. రాజును చంపితే ఏమవుతుందండి? రాజ్యం ఎవరికి వస్తుంది? ఓడించిన వాడికి ఎవరైతే చంపుతారో వాళ్ళకి వస్తుంది, ఎవరు వాళ్ళకి వస్తుంది చంపారో వాళ్ళకే వస్తుంది. అంటే గెలిచిన ఇప్పుడు వాడికి. మధురకి రాజు ఎవరు? మధురాపతి ఎవరు? శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు. భగవాన్ కృష్ణుడు శ్రీకృష్ణుడు. కానీ కృష్ణుడికి ఎంత వైరాగ్యం ఉందో ఈరోజు మనకు అర్థమవుతుంది. కృష్ణుడికి ఉన్న వైరాగ్యం మనకి ఈరోజు అర్థమవుతుంది. అంటే తాను మధురని గెలుచుకొని కూడా మధురకి రాజు అవ్వరు. తన తన కంసుడి యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో, తండ్రి అయినటువంటి ఉగ్రసేనుడికి ఈ రాజ్యాన్ని అప్పగించడం అనేటువంటిది జరుగుతుంది. అది కృష్ణుడు. యాక్చువల్గా అయితే ఉగ్రసేనుడే ఈ రాజ్యాన్ని పాలించాలి, కానీ కంసుడు ఏం చేశాడు? ఉగ్రసేనుడు కంసుడికి రాజ్యాన్ని పట్టాభిషేకం చేసి ఇవ్వక ముందే ఉగ్రసేనుడిని జైల్లో పెట్టేసి మధురా రాజ్యానికి ఈయనే రాజుగా ప్రకటించేసుకున్నారు. యాక్చువల్గా అయితే అది అది సరి అయినటువంటి విధానం కాదు. ఓకే, రాజు ఒక రాజ్యానికి రాజు అవడానికి అది సరి అయినటువంటి విధానం కాదు. ఆ రాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వతహాగా అప్పగించినప్పుడు మాత్రమే ఈయన రాజు అవ్వగలడు, కానీ అలా అవ్వలేదు. అంటే ఒక అక్రమ పద్ధతిలో ఈయన రాజు అయిపోయారు. అందుకని కృష్ణుడు ఏం చేశారు? అక్రమ పద్ధతిలో రాజు అయినటువంటి కంసుణ్ణి తప్పించి ఉగ్రసేనుడికి రాజ్యాన్ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సరే, కంసుణ్ణి చంపాడు అంటే కంసుడికి చాలా మంది మిత్రులు ఉన్నారు, అసుర మిత్రులు కదా. అంటే ఏం చేశాడు కృష్ణుడు? కంసుణ్ణి చంపేసి కంసుడి మిత్రులందరికీ కూడా శత్రువు అయిపోయాడు. ఇప్పుడు ఆ మిత్రులందరూ కూడా కంసుణ్ణి కృష్ణుని ఏం చేస్తారో అనేటువంటి భయం దేవకి వసుదేవులకి. ఈ భయంతో కృష్ణుణ్ణి విద్యాభ్యాసానికి ఇక్కడి నుంచి దూరంగా పంపిస్తే ఎవరికీ తెలియనటువంటి ప్రదేశానికే సేఫ్గా ఉంటారు అని అనుకుంటున్నారు. పాపం దేవకి వసుదేవులకి తెలియంది ఏంటంటే కృష్ణుని ఎవరు ఏమీ చెయ్యలేరు అని. ఇంత చూసిన తర్వాత కూడా కృష్ణుని యొక్క యోగక్షేమాల గురించి వాళ్ళకి చింతన, ఎందుకు తల్లిదండ్రులు కాబట్టి. ఓకే, సో నందయ్య శోద కానీ దేవకి వసుదేవులు కానీ వాళ్ళు ఆ చింతనలో ఉన్నారు. అయితే ఇంకొక విషయం ఏమిటంటే కంసుణ్ణి చంపిన తరువాత దేవకి వసుదేవులు ఆశ్చర్యపోయారు. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కృష్ణుడు దేవాదిదేవుడు, మా గర్భంలో జన్మించారు అనేటువంటి విషయం తెలుసు. కానీ వాత్సల్య ప్రేమతో వాళ్ళని కృష్ణుని ఆలింగనం చేసుకోకుండా అన్ని సంవత్సరాల తర్వాత చూసినటువంటి దేవకి వసుదేవులు వాత్సల్య ప్రేమ పొంగిపోవాలి. కృష్ణుని ఆలింగనం చేసుకోకుండా రెండు చేతులతో నమస్కరిస్తున్నారు కృష్ణుడికి. కానీ కృష్ణుడు ఏం చేస్తున్నారు? దేవకీ వసుదేవుల్ని తల్లిదండ్రులుగా భావిస్తూ దేవకీ వసుదేవుల పాదాలకి ఆయన నమస్కారం చేస్తూ ఉన్నారు కృష్ణుడు. ఓకే, సో ఇంతవరకు మనం చూసాము. ఇంతకు ముందు ఈరోజు మనం చూద్దాము కృష్ణుడు గురుపుత్రుని రక్షించుట, అంటే విద్యాభ్యాసానికి వెళ్ళి గురువుకి అత్యుత్తమమైనటువంటి శిష్యుడిగా ఉండడం వలన ఆ గురువు గురుదక్షిణ తీర్చడం కోసం గురువు యొక్క పుత్రుని రక్షించడం అనేటువంటిది జరుగుతుంది. అది ఈరోజు మనము చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ జరాసంధుడికి కూడా శత్రుత్వం కలుగుతుంది కదా ప్రభుజీ, మామగారైన జరాసంధుడు కూడా. కంసుడికి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కృష్ణుడికి శత్రువులు అవుతారు. అంటే జరాసంధుడు మెయిన్, జరాసంధుడి నేతృత్వంలోనే ఆ రాజులందరూ వస్తారు కృష్ణుడిని ప్రభుజీ సంహరించాలి. ఉగ్రసేనుడా జరాసంధుడా మామగారు? జరాసంధుడు జరాసంధుడు ఉగ్రసేనుడు తాత, కంసుడు పెద్ద అన్న, ఉగ్రసేనుడు కంసుడు తండ్రి, కృష్ణుడు తాత, ఈయన తాత జరాసంధుడు. కంసుడి మామగారు వా ప్రభుజీ? కంసుడికి జరాసంధుడు ఉగ్రసేనుడు తండ్రి, జరాసంధుడు మామ. ఓకే ఓకే, స్టార్ట్ చేద్దాం. సో సునీత మాతాజీ సమ్మరీ చదవండి ఒకసారి, 45వ అధ్యాయం. శ్రీకృష్ణుడు గురుపుత్రుని రక్షించుట. శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులను నందమహారాజును ఓదార్చుట, ఉగ్రసేనుని రాజ్యాభిషిక్తుని గావించుట ఈ అధ్యాయమునందు వర్ణించబడినది. కృష్ణ బలరాములు విద్యాభ్యాసమును పూర్తి చేయుట, గురువుగారి మృతపుత్రుని తిరిగి తీసుకుని వచ్చుట, పిదపవారి గృహమునకు తిరిగి వచ్చుట అనే విషయములు కూడా దీని యందు తెలుపబడినవి. తల్లిదండ్రులకు దేవకీ వసుదేవులు తనను భగవంతునిగా గుర్తెరిగిరని,
గమనించిన శ్రీకృష్ణుడు యోగమాయను విస్తరింపజేసి తిరిగి వారు తనను తమ ప్రియపుత్రినిగా భావించినట్లు చేశాను. పిదప అతడు బలరామునితో కూడి వారి చెంతకేగి తల్లిదండ్రులు పుత్రులు కలిసి ఉండుట వలన కలిగిడి పరస్పర సుఖమును తాను వారు అనుభవింపజాలకపోవట పట్ల తానెంత దుఃఖితుడయ్యనో వివరించెను. ఏ తల్లిదండ్రుల నుండి తాను దేహమును బడయునో అట్టి మాతాపితరులకు తనయుడు 100 ఏళ్ల జీవిత కాలమందైనను రుణమును తీర్చుకొనగలడు. సమర్థుడయ్యును తన తల్లిదండ్రులు పోషింపనట్టు తనయుడు తదనంతరం బలవంతముగా తన మాంసమును భక్షింపవలసి వచ్చును. తనపై ఆధారపడినట్టి సంతానమును, భార్యను, గురువులను, బ్రాహ్మణులను, వృద్ధులను చక్కగా పోషింపవని వాడు నిక్కముగా జీవన్వృతుడే. కంసని భయం వల్లనే మేము మేము సేవింపజాలకపోయితిమి, కనుక మమ్ము క్షమింపుడు అని అతడు వారితో పలికెను. శ్రీకృష్ణుని మాటలను వినని దేవకీ వసుదేవులు భావ విహ్వలురై కృష్ణ బలరాములను ఆలింగనం చేసుకుని ఆనందాశ్రువులను రాల్చిరి. ఆ విధంగా తల్లిదండ్రులను ప్రసన్నులను గావించిన వాడే శ్రీకృష్ణుడు మాతామహుడగు ఉగ్రసేనునికి కంసుని రాజ్యము నొసగెను. పిదప కంసభయముచే పారిపోయిన తన వంశీయులందరినీ తిరిగి వారి ఇండ్లకు రప్పించెను. కృష్ణ బలరాముల మహాబాహువులచే రక్షింపబడుచు యాదవులు పరమానందమును అనుభవింపసాగిరి. కృష్ణ బలరాములు పిదప నందమహారాజు చెంతకు చేరి అన్యుల పుత్రులకు తమను అమిత ప్రేమతో పెంచినందులకు మిగుల కొనియాడిరి. అంతట శ్రీకృష్ణుడు నందునితో, తండ్రి, వ్రజమునకు వెడలుము. మా వియోగము వలన నీవు ఇతర బంధువులు ఎంతగా దుఃఖించుచున్నారో నేను ఎరుగుదును. ఇచ్చట మధురయందు నీ బంధువులను సంతృప్తి పరిచినంతనే నేను బలరాముడు మిమ్ము చూచుటకు రాగలము అని పలికెను. అనంతరము కృష్ణుడు పలు ఉపహారములతో నందుని పూజింపగా అతడు తమ పుత్రుని యడ ప్రేమ విహ్వలుడయ్యను. అంతట నందుడు అశ్రుపూర్ణ నయనములతో కృష్ణ బలరాములను ఆలింగనం చేసుకుని పిమ్మట గోపులతో కూడి వ్రజమునకు బయలుదేరెను. పిమ్మట వసుదేవుడు పురోహితులచే తన పుత్రులకు ద్విజ సంస్కారము నిర్వహింపజేసెను. తరువాత కృష్ణ బలరాములు గర్గముని చెంతకు వెడలి బ్రహ్మచర్య వ్రతమును స్వీకరించిరి. తదనంతరము వారు సర్వజ్ఞులయ్యును గురుకులమున చేరగోరి అవంతిపురమున గల సాందీపముని చెంతకు వెడలిరి. గురువు సేవా విధమును బోధించుటకై కృష్ణ బలరాములు భగవంతుని సేవించినట్లుగా తమ గురువును భక్తి ప్రపత్తులతో సేవించిరి. వారి సేవకు ప్రసన్నుడైన సాందీపని ముని షడంగములు, ఉపనిషత్తులతో పాటు సమస్త వేదాజ్ఞానమును వారికి బోధించెను. కృష్ణ బలరాములు ఒకసారి విన్నంతనే ప్రతిదానిని పూర్తిగా అవగాహన చేసుకొనుచు 64 రోజులలో 64 కళలను నేర్చిరి. గురుదేవుని నుండి సెలవు గైకొనుటకు ముందు కృష్ణ బలరాములు ఆయనకు గురుదక్షిణను వసగా కోరిరి. బుద్ధిమంతుడగు సాందీపన్ ముని వారి అద్భుత మహిమను గాంచిన వాడై ప్రభాస తీర్థమున సముద్రమునందు మరణించిన తన పుత్రుని తిరిగి తీసుకురావలసిందిగా అర్థించెను. కృష్ణ బలరాములు రథమును అధిరోహించి ప్రభాస తీర్థమునకు వెడలి అచ్చటి సముద్ర తీరమును చేరి సముద్రుని అర్చించిరి. తన గురుదేవుని పుత్రుని తిరిగి వసగవలసినదిగా శ్రీకృష్ణుడు సముద్రుని అడిగెను. సముద్రమునందు వసించుచున్నట్టి పంచజనుడను రాక్షసుడు బాలుని కొనిపోయినాడని సముద్రుడు దానికి సమాధానం ఒసిగెను. అది వినిన శ్రీకృష్ణుడు సముద్రమున ప్రవేశించి ఆ రాక్షసుని వధించి వాని దేహము నుండి పెరిగిన శంఖమును తీసుకొనెను. కాని ఆ దానవుని ఉదరమున గురుపుత్రుని గానక దేవదేవుడి యమలోకమునకు వెడలెను. శ్రీకృష్ణుని పాంచజన్య ధ్వనిని వినినంతటా యమరాజు అతని చెంతకు చేరి భక్తి ప్రపత్తులతో అర్చించెను. అంతట భగవానుడు సాందీపని ముని పుత్రుని అడగగా యమరాజు వెంటనే అతనిని వారికి ఒసిగెను. అప్పుడు కృష్ణ బలరాములు తమ గురువు చెంతకు వెడలి ఆయన పుత్రుని వసగి ఇంకను వేరొక వరమును కోరుకోమని అడిగిరి. వారి వంటి శిష్యులను పొందినందున తన కోరికలన్నీను ఈడేరినవని దానికి సాందీపముని బదులిచ్చెను. ఆ విధంగా ఆయన వారిని గృహమునకు వెడలుమని ఆదేశించెను. కృష్ణ బలరాములు రథమునెక్కి స్వగృహమును చేరగా నష్టపోయిన ధనమును తిరిగి పొందిన చందమున పురజనులందరూ వారిని గాంచి అమితానందమును పొందిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, సో సమ్మరీ చూసాము ఈ అధ్యాయంలో ఏముండబోతుంది అనేటువంటిది. కృష్ణ బలరాముడు తల్లిదండ్రులను ఓదార్చడం, కృష్ణ బలరాముడు అర్థం చేసుకున్నారు తల్లిదండ్రులు వాత్సల్య ప్రేమను చూపించట్లేదు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నారు. అంటే వాళ్ళని దేవాది దేవుడిగా చూస్తున్నారు కాబట్టి యోగమాయ ప్రభావాన్ని తప్పిచేసేసారు. కృష్ణుడు ఏం కావాలంటే అది చేయగలరు. వాళ్ళ భావాన్నే మార్చేసేసారు. ఓకే, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలే మార్చేసేసారు కృష్ణుడు. ఎప్పుడైతే యోగమాయ ప్రభావాన్ని చేసేసారో వెంటనే ఏమైంది, మళ్ళీ తల్లిదండ్రులుగా మారిపోయారు.
తల్లిదండ్రులకు ఉండాల్సినటువంటి పుత్రుడి మీద తల్లిదండ్రులకు ఉండాల్సినటువంటి భావాన్ని తీసుకొచ్చేశారు. అది తీసుకొచ్చిన తర్వాత ఇక కృష్ణ మళ్ళీ వాత్సల్య ప్రేమతో వాళ్ళు ఆలింగనం చేసుకోవడం, వాత్సల్య ప్రేమతో వాళ్ళు కృష్ణుని ఇంతకాలం మిస్ అయిపోయారు ఇన్ని సంవత్సరాల పాటు. సో ఆ భావాన్ని మొత్తం వ్యక్తీకరించడం అనేది జరిగింది. ఆ తర్వాత వాళ్ళని ఓదార్చటము, ఆ తర్వాత జరిగినటువంటి లీలలన్నీ కూడా ఇక్కడ వచ్చాయి. గురుకులానికి పోవడానికంటే ముందు ఆయన చేసినటువంటి పని, అంటే గురుకులానికి వెళ్ళాలంటే బ్రహ్మచర్య వ్రతం తీసుకోవాలి, ఓకే, విద్యాభ్యాసం చేసినంత కాలం బ్రహ్మచారిగా ఉండాలి ఒక వ్యక్తి, ఓకే. అంతేకాని బ్రహ్మచర్యం చేయకుండా నేను విద్యలో నేర్పరిని అయిపోతాను అని అంటే అది సాధ్యం కాదు. బ్రహ్మచర్య వ్రతాన్ని తీసుకొని తర్వాత సాందీపణముని, అంటే ఎక్కడ తీసుకున్నారు బ్రహ్మచర్య వ్రతం? గర్గముని దగ్గర తీసుకున్నారు, గమని దగ్గరికి తీసుకుని సాందీపణముని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కళలన్నీ నేర్చేసుకున్నారు. 64 కళలను 64 రోజుల్లో నేర్చేసుకున్నారు ఇద్దరు. సో సామాన్యమైనటువంటి విషయం కాదు ఇది, ఓకే. ఎందుకంటే స్వయంగా ఈ కళలన్నిటికీ మూలమే శ్రీకృష్ణుడు అయినప్పుడు ఇక వీటిని నేర్పడానికి ఇంకొకళ్ళు కావాలా కృష్ణుడికి? అది కూడా ఎన్నో 64 సంవత్సరాలు కావాలా? అవసరం లేదు. ఆయన నుంచి ఉత్పన్నమైనటువంటి కళలు ఆయన నేర్చుకోవడం ఏంటి ప్రత్యేకంగా? ఎవరు నేర్పవచ్చు. కానీ కృష్ణుడు ఈ భౌతిక విశ్వంలోకి ఒక సామాన్యమైనటువంటి మానవుడిగా అవతరించినప్పుడు విద్యను ఎలా పొందాలి, జ్ఞానాన్ని ఎలా పొందాలి అనేటువంటి విషయాన్ని మనకి అందరికీ కూడా చేసి చూపిస్తున్నారు. ఒక గురువు ద్వారా పొందాలి. ఆ గురువు ఎవరు అంటే సాందీపణముని అనేటువంటి గురువు. తర్వాత కృష్ణుడు ఇంకా మనందరికీ ఏం మెసేజ్ ఇస్తున్నారు అని అంటే ఒక గురువుని ఎలా పూజించాలి అనేటువంటి మెసేజ్ కూడా ఇస్తున్నారు. ఏ విధంగా అయితే భగవంతుడిని పూజిస్తామో అదే విధంగా గురువును కూడా పూజించాలి. కృష్ణుడు చేసి చూపించారు. మనం దాన్ని అర్థం చేసుకోవాలి, మనం కూడా దాన్ని ఫాలో అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో కృష్ణుడు అలా చేసి చూపించారు. మరి ఉత్తమమైనటువంటి శిష్యుల యొక్క ప్రదర్శనకి మెచ్చినటువంటి సాందీపురముని వాళ్ళ విద్యాభ్యాసం కూడా తొందరగా అయిపోయేలాగా కృషి చేయడం అనేటువంటిది జరిగింది. మరి విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఏం చేయాలి గురువు కోసం? గురుదక్షిణ ఇవ్వాలి. ఆ గురుదక్షిణ కోసం తన పుత్రునే ఇవ్వమని కోరతారు. అప్పటికే మరణించినటువంటి పుత్రుడు పంచజనుడు అనేటువంటి రాక్షసుడు సంహరించడం వల్ల మరణించారంట. ఆ విషయాన్ని సముద్రుడి ద్వారా తెలుసుకుని పంచజనుడి దగ్గరికి వెళ్ళి పంచజనుడు చంపి ఆయన దగ్గర ఉన్నటువంటి పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని తీసుకున్నాడు. తీసుకొని దాన్ని తీసుకెళ్లి యమపురికి వెళ్ళి యమపురిలో ఊదితే పంచజన్యం అనేటువంటి శంఖాన్ని యమపురిలో ఉన్న వాళ్ళందరూ కూడా ముక్తులైపోతారు. యమపురి పాపాలన్నీ పోతాయి వాళ్ళకి. శంఖం యొక్క స్పెషాలిటీ అన్నమాట అది కూడా, పాంచజన్యం అనేటువంటి శంఖం నుంచి వచ్చినటువంటి శబ్దం యొక్క స్పెషాలిటీ అది. కాబట్టి ఇంకా ఎవరు యమపురిలో ఉండకూడదు ఇక. సో అంత గొప్ప సౌండ్ అది, అది అది కృష్ణుడి ద్వారా వచ్చినటువంటి సౌండ్ కాబట్టి. తర్వాత యముడు కూడా గురుపుత్రుని ఇచ్చేస్తే అతను తీసుకొచ్చి మళ్ళీ ఈయనకు అప్పగించడం అనేటువంటిది జరిగింది, ఓకే. ఆ తర్వాత కృష్ణ బలరాములు తిరిగి మళ్ళీ మధురకి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. అయితే వీళ్ళు సాందీపురముని దగ్గరికి వెళ్ళడం కంటే ముందే నంద యశోదల్ని తిరిగి మీరు బృందావనికి వెళ్ళిపోండి, నేను ఇప్పుడు బృందావనికి రాను, నేను తర్వాత వస్తాను అని వాళ్ళకి హామీ ఇచ్చి వాళ్ళని పంపించడం అనేటువంటిది జరిగింది, ఓకే. సో ఇది ఈ అధ్యాయం మొత్తం సమ్మరి. మాతాజీ ఎవరు అడుగుతున్నారు ప్రశ్న? హరే కృష్ణ సారీ ప్రభుజీ, ప్రభుజీ నేను అయిపోయింది అనుకుని మాట్లాడాను. ప్రభుజీ అయితే కృష్ణ భగవానుడికి ద్వాపర యుగంలో అంటే అనాదిగా ఉన్నారు కదా కృష్ణ భగవానుడు, అయితే వారికి ఆ శంఖు అనేది ఆ సమయంలో లభించింది, అయితే అంత అది వరకు లేదని అర్థం చేసుకోవాలా ప్రభుజీ? అంటే ఆయన శంఖమే ఆయనకి ఈ విధంగా ఈ ఈ ఈ ఈ లోకంలో అలా లభించింది. ఓహో, అంటే ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ప్రాచీనుడు కదా, అది వరకు ఆయన దగ్గర ఉందనుకోవాలా? కృష్ణుడు అవతరించడానికంటే ముందే కృష్ణుడి యొక్క శంఖము చక్రము ఇవన్నీ కూడా అవతరిస్తాయి ఎలవలాగా. ఓ ఇప్పుడు బృందావన ధామం కూడా అవతరించింది, గోవర్ధన గిరి కూడా అవతరించింది, రాధారాణి అవతరించారు, ఇతర తన బంధుమిత్రులు అందరూ అవతరించారు, అలానే శంఖం కూడా అవతరించింది ఇలా. సో ఆయన వచ్చిన ఓహో, తర్వాత మళ్ళీ ఆయన చేతికి ఇప్పుడు వచ్చింది. ఓకే పర్వచ్చు. దీని వారి యొక్క అర్థము అన్ని ఆయుధాలే సమస్తం గాని మళ్ళీ దీని అర్థము అవి ఇంతకు ముందు లేవని కాదు, ఉన్నాయి కానీ అది కృష్ణుడి చేతికి తన శంఖం తను ఇలా తీసుకున్నారు. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ఓకే ప్రభుజీ. మాతాజీ, ఇదే ప్రభుజీ శంఖం గురించి అడుగుదామని ప్రభుజీ. హరే కృష్ణ. అరే కృష్ణ ప్రభుజీ, కురుక్షేత్రంలో ఊదినందువల్లే అందరూ పాంచజన్యమే అప్పుడు ఊదింది కదా ప్రభుజీ, అవును పాంచజన్యం. స్వర్గానికి వెళ్తారు కదా ప్రభుజీ, అంటే ఓకే యమలోకం. ఓకే మొదటి శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం మాతాజీ. ఇంకా
మొదటి శ్లోకం లావణ్య మాత శ్రీశుక ఉచ శ్రీశుకౌవాచ పితరా ఉపలబ్ధార్థం విధిత్వా పురుషోత్తమః పితరావు బలబ్దార్థో విదిత్వా పురుషోత్తమః మా బూధితి నిజాం మాయాం తతా నా జనమోహినీం. మా బూధితి నిజాం మాయాం తతా నా జనమోహిని. సుఖదేవ గోస్వామి పలికిన జననీ జనకులు తన దివ్యైశ్వర్యముల మెరుగుచుండిరని అవగతము చేసుకునిన దేవదేవుడు అది జరగరాదని తలచిను. ఆ విధంగా అతడు భక్తులను సమ్మోహపరచడి తన యోగమాయను విస్తరింపజేసెను. భాష్యము: దేవకీ వసుదేవులు శ్రీకృష్ణుణ్ణి భగవంతునిగా చూచినచో అతని ఎడ వారి గాఢమగ పుత్ర ప్రేమ నశింపగలదు. శ్రీకృష్ణుడు దానిని గోరలేదు. పైగా ఆ దేవదేవుడు వారి నుండి వాత్సల్య రసమును తల్లిదండ్రులకు సంతానమునకు నడుమగల సంబంధము అనుభవింపగోరెను. సాధారణంగా మనము భగవంతుని పరమ జనకునిగా తలిచినప్పటికీ కృష్ణ భక్తి భావనలో అతని లీలయందు ప్రవేశించి తల్లిదండ్రుల పాత్రను పోషించుచు అతని ఎడ ప్రేమను ప్రగాఢ మనర్చుకొనవచ్చునని శ్రీల ప్రభుపాదులు తరచుగా పలికిరి. దీయమానాం గృహాంతి వినా మత్సేవనం జనః అనే శ్లోకంలో భాగవతం 3.29.13 వలె జన అను పదమునకు ఇచ్చట భక్తులని అర్థం చెప్పవచ్చునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు పలికిరి. జన అను పదము జన్ అంటే జనైతే జన్మ నొసుకుట అను ధాతువు నుండి వచ్చినది కనుక దానికి తల్లిదండ్రులనియు అర్థము నొసగవచ్చునని ఆయన వివరించిరి. ఈ పదభావంలో జనని లేదా జనకౌ అను పదములో జనమోహిని అను పదము సూచించినదేమనగా దేవకీ వసుదేవుడు తిరిగి తనను తమ ప్రియపుత్రినిగా ప్రేమించులాగున భగవానుడు మాయను విస్తరింపజేయుచున్నాడు. హరే కృష్ణ ప్రభు. సో ఇంతకు ముందు అధ్యాయం ఎండింగ్ లో మనం ఏం చూసాం, దేవకీ వసుదేవుల దగ్గరికి శ్రీకృష్ణుడు వెళ్ళి దేవకీ వసుదేవుని పాదాలకి నమస్కారం చేసినటువంటి శ్రీకృష్ణుణ్ణి వాళ్ళు ఎలా చూశారు? దేవాది దేవుడు. దేవాది దేవుడు. అందుకనే కృష్ణుడి పట్ల వాళ్ళు వాత్సల్య ప్రేమను చూపించకుండా నిర్ఘాంతపోయి అలానే నిలబడి నమస్కరిస్తూ ఉన్నారు. ఇది కృష్ణుడికి నచ్చట్ల. నచ్చుతుందా? ఏ పుత్రుడు ముందైనా సరే వాళ్ళ తల్లిదండ్రులు ఆ విధంగా నమస్కరిస్తూ ఉండడం ఏ పుత్రుడికి నచ్చుతుంది? నచ్చదు ప్రభుజీ. కానీ కృష్ణుడు ఎలాంటి వాడు? ఏ శక్తినైనా ఎలా అయినా ప్రయోగించగలడు. మీ మనసులో ఆలోచనల్ని మార్చగలడు, మీ మనసులో భావాలని మార్చగలడు. కాబట్టి కృష్ణుడు వాళ్ళల్లో మరి వాత్సల్య ప్రేమను పొంగేలా చేసేశారు. అంటే ఏం చేశారు? యోగమాయ ప్రయోగం. యోగమాయ ప్రభావం. యోగమాయ ప్రయోగం చేస్తేనే వాళ్ళు బంధువుల్లా ఉంటారు. యోగమాయ ప్రయోగం లేకపోతే ఎలా ఉంటారు? వాళ్ళు సేవకుల్లా ఉంటారు. ఓకే, కృష్ణుణ్ణి దేవాది దేవుడిగా భావిస్తారు, ప్రభువుగా భావిస్తారు. కృష్ణుడు అయితే అందరికీ తండ్రి. చివరికి ఎవరికి తండ్రి? తన తల్లిదండ్రులైనటువంటి దేవకీ వసుదేవులకు కూడా శ్రీకృష్ణుడే తండ్రి కదా. కానీ కృష్ణుడు మాత్రం ఇక్కడ తన తల్లిదండ్రుల స్థానాన్ని ఇవ్వాలి అని అనుకున్నారు దేవకీ వసుదేవులకి. తను పుత్రుడుగా వాత్సల్య ప్రేమను పొందాలి అని అనుకున్నారు. దేవకీ వసుదేవులకు కూడా వాత్సల్య ప్రేమ ఇవ్వాలి అని అనుకున్నారు, పుత్ర ప్రేమ ఇవ్వాలి అని అనుకున్నారు. ఎందుకు? వాళ్ళకి పాపం ఇంతవరకు అది దొరకలేదు, ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. సో కృష్ణుడు ఈ వాత్సల్య ప్రేమని అనుభవించడం కోసం దేవకీ వసుదేవుల నుంచి వాళ్ళు కూడా శుద్ధ భక్తులే కాబట్టి వాళ్ళకి కూడా పుత్ర ప్రేమను ఇవ్వడం కోసం కృష్ణుడు వాళ్ళ మీద యోగమాయ ప్రభావం చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, సమస్త జగత్తుకి తండ్రి అయినటువంటి ఆయన పుత్రుడుగా ఉండడంలో ఆనందాన్ని పొందాలి అని కోరుకుంటున్నారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ రెండవ శ్లోకం నరసింహరావు. ఉవాచ పితరావేత్య సాగ్రజ సాత్వతర్షభా. నరసింహారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఉవాచ పితరావేత్య సాగ్రజ సాత్వతర్షభా ప్రశ్రయావనత
స్పృశ్యయావనత ప్రీణం నంభతాతేతి సాధరం. స్పృశ్యయావనతః ప్రీణం తాతేతి సాధరం. సాత్వత కొంచెం శ్రేష్ఠుడు శ్రీకృష్ణుడు అగ్రణ్యతో కూడి తల్లిదండ్రుల చెంతకు చేరిన వాడై సాదరముగా వినయముతో శిరమును వంచి నమస్కరించిన వాడై అమ్మ తండ్రి అని వారిని సంబోధించుచు ఇట్లు పలికెను. హరే కృష్ణ. సో తన తల్లిదండ్రులకి నమస్కారం చేసినటువంటి శ్రీకృష్ణ భగవానుడు తల్లిదండ్రులతోటి మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఓకే, ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. నెక్స్ట్ నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నాస్మత్తో యువయోస్తాత నిత్యోత్కంఠితయోరపి. నాస్మత్తో యువయోస్తాత నిత్యోత్కంఠిత తయోరపి. బాల్యపౌగండకైశోరా పుత్రాభ్యామభవన్ క్వచిత్. బాల్యపౌగండకైశోరా పుత్రభ్యామభవన్ క్వచిత్. శ్రీకృష్ణుడు పలికెను, తండ్రి మీ పుత్రులమ్మగు మా ఇరువురి వలన నీవు జనని సర్వదా ఉద్విగ్న చిత్తులై ఉండిరి. మా బాల్య పౌగండావస్థలను గాని కిశోరావస్థను గాని మీరు చూడజాలకపోయేది. భాష్యము. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు ఈ శ్లోకమును ఈ విధంగా చర్చించిరి. క్వచాతి సుకుమారాజ్ఞు కిశోరానాప్త యవను. భాగవతం 10.44.8. యవన ప్రాయమునకు చేరక ఇంకనూ కిశోరావస్థ యందే ఉన్నట్టి కృష్ణ బలరాములు సుకుమార శరీరులై ఉన్నారని మధురాపుర వనితలు పలికినందున ఆ సమయమునకు శ్రీకృష్ణుడు నిజముగా కిశోరావస్థను 10 నుండి 15 ఏండ్ల వయసు దాటలేదని ఎవరేని అభ్యంతరం చెప్పవచ్చును. పెరుగుదలలో వివిధ అవస్థలు ఈ విధంగా నిర్వచింపబడినవి. కౌమారం పంచమాబ్దాంతం, పౌగండం దశమావధి, కైశోరం అపంచదశ, దౌయవ్వనం తూ తత్ర పరహం పరం. 5 ఏండ్ల వరకు కౌమారావస్థ, 10 ఏండ్ల వరకు పౌగండము, 15 ఏండ్ల వరకు కిశోరావస్థ, తర్వాత వ్యక్తి యవనవంతుడని తెలియబడును. ఈ వాక్యం అనుసరించి కిశోరావస్థ 15 ఏండ్ల వరకు ముగియును. ఏకాదశ సమాస్తత్ర గూఢాచి సభలో వసత్ నివృగప్న నిపువలే శ్రీకృష్ణుడు బలరామునితో కూడి 11 సంవత్సరములు అజ్ఞాతంలో ఉండినని భాగవతం 3.2.26 ఉద్ధవుడు పలికిన వాకులను అనుసరించి కంసుని వధించినప్పుడు కృష్ణుని వయసు కేవలం 11 సంవత్సరాలు. కృష్ణ బలరాములు వ్రజభూమిలో ద్విజత్వమును పొందలేడు కనుక మధురకు పోవు వేళకు వారి కిశోరావస్థ ఆరంభమయ్యేనే కానీ పూర్తి కాలేదు. కృష్ణుని తల్లిదండ్రులు అతని కిశోరావస్థను చూడజాలకపోయాడనడి ఈ శ్లోకంనందలి పలుకులకు చెప్పిడి అభ్యంతరము సాధారణ వయో పరిగణనపై ఆధారపడినట్టిది. అయినను మనం ఈ క్రింది వాక్యము భాగవతం 10.8.28 కూడా గమనింపవలసి ఉన్నది. కాళేనాల్పేన రాజర్షే రామకృష్ణచ్చ గోవ్రజే అగృష్టజానుభి పద్భిర్భి చక్రమతురంజస. పరీక్షన్ మహారాజా స్వల్పకాలంలోనే రామకృష్ణులు ఇరువురును అదేనా ఇరువును ప్రాకుట అవసరం లేకుండా తమ పాదములతో గోకులం నందు సులభంగా నడవసాగిరి. రాజకుమారుడు ఇంకనూ పౌగండావస్థలో ఉన్నప్పుడే అసాధారణ మగు శారీరక వృద్ధిని కలిగి కిశోరావస్థకు తగినట్టి కార్యకలాపములను ప్రదర్శించుట ఒకప్పుడు మనకు కనపడును. అయినచో శ్రీకృష్ణ భగవాను గురించి వేరుగా పలుకునదేమున్నది? వైష్ణవ తోషిణి, భక్తి రసామృత సింధువు, ఆనంద బృందావన చంపు ఇతర గ్రంథములలో అతని అసాధారణ మగు పెరుగుదల ధృవపరచబడినది. మహావనమునందు శ్రీకృష్ణుడు వసించిన 3 సంవత్సరముల 4 మాసముల కాలము సాధారణ బాలుడికి 5 ఏండ్లతో సమానం. ఆ విధంగా ఆ సమయం నుండే అతడు కౌమారావస్థను పూర్తి చేశాడు. తరువాత 6 ఏండ్ల 8 మాసముల వరకు అతనికి పౌగండ వయసు. అప్పుడు అతడు బృందావనం నందు వసించాను. 6 ఏండ్ల 8 మాసముల నుండి 10 ఏండ్ల వరకు అతడు నందీశ్వరలో నందగ్రామం వసించాను. అది అతని కిశోరావస్థ. తరువాత 10 ఏండ్ల 7 మాసముల వయసుకు చైత్రకృష్ణపక్ష ఏకాదశి నాడు అతడు మధురకు వెళ్లి చతుర్దశి రోజు కంసుని వధించాను. ఈ విధంగా అతడు 10వ ఏట కిశోరావస్థను పూర్తి గావించాను. అతడు అదే వయసులో శాశ్వతంగా నిలిచి ఉండును. అనగా శ్రీకృష్ణ భగవానుడు సర్వదా కిశోరావస్థలోనే ఉండినని దీని నుండి మనం గమనింపవలేము. ఈ విధంగా శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు ఈ శ్లోకం నందలి మర్మమును విశ్లేషణ గావించు. హరే కృష్ణ ప్రభుజీ. శ్లోకంలో ఏంటి అసలు వివాదం?
ఎవరికైనా అర్థమైనా ఈ ఆయన శ్లోకం? ప్రభుజీ అక్కడ బృందావనం ఎప్పుడు నుంచి మధుర పరమసారంలో వచ్చేదాకా భాగంగా ఆయన ఉన్నాడు. ఏ ఏ సమయంలో ఏ ఏ వయసులో ఏమేం చేశారనేది అర్థమవుతుంది ప్రభుజీ. ఆయన పోగండ స్టేజ్కి వచ్చేసరికల్లా మధురకు వచ్చారు. వివాహం మధురలో అయిపోయింది, మధురకు వచ్చే లోపల కిషోర అవస్థ అయిపోయిందని. అయిపోయింది అంటే ప్రభుజీ, కృష్ణ ఆయన వయసుకు మించినటువంటి జ్ఞానము మెరుగుదల, తెలియని కర్మలు చేశారు ప్రభుజీ వారు, లీలలు అసలు ఆయన చేశారు. విద్యాభ్యాసానికి వెళ్ళక ముందే కంసుని ఇక అందులో చంపేశారంటే వివాదం ఏంటి మాత్రం, వివాదం ఏంటి చెప్పండి. వినలేదు ప్రభుత్వం మొత్తం అంటే క్లియర్. మామూలుగా మనం మధుర పుండ్రుల కంటే వనితలు, కిషోర అవస్థ అయ్యో అయిపోయింది మధుర అంటున్నారు, కానీ వనితలు అక్కడ కిషోర అవస్థ మాట్లాడుకుంటున్నారు స్టార్ట్ అయింది కాబట్టి అంటున్నారు. శిశువార శరీరులై ఉన్నారు. మధుర వనితలు పలికినందున ఆ సమయమునకు కృష్ణుడు నిజంగా కిషోర అవస్థలో ఉన్నాడా లేదా అని అభ్యంతరం అది వచ్చింది కాబట్టి అన్ని వివరణ ఇచ్చారు అనుకుంటున్నాను ప్రభు. అంటే తల్లిదండ్రులకి చెప్తున్నారు ప్రభుజీ, అదే కృష్ణ ప్రభుజీ, తల్లిదండ్రుల గురించి వాళ్ళు తను కొన్ని తల్లిదండ్రుల గురించి సంవత్సరాలు వాళ్ళు చెప్తున్నారు. బాలుడిలాగానే ఉన్నాడు ప్రభుజీ అలా అని అర్థమైంది. అందులో వివాదం ఏముంది మాతాజీ, నేను వివాదం గురించి మాట్లాడుతాను. ఓకే కిషోర్ చెప్తాను నేను. కాదు ప్రభుజీ, ప్రభుజీ కిషోర అవస్థ అయిపోయింది అని చెప్తున్నాను, కానీ కిషోర ఇది అవస్థ స్టార్ట్ చెప్పండి ప్రభుజీ, అదే భగవంతుడు ప్రభుజీ. ఎప్పుడూ కిషోర అవస్థలోనే ఉంటాడని చెప్పారు. అయితే అందులో వివాదం ఏముంది, అంటే ఆయన ఎవరన్నా వయసు కాదంటున్నారు అండి ప్రభుజీ, వయసుకు మించి అంటే కూడా మన ఆయన. అందరికి వయసు పెరుగుతుందిగా, అట్లే అనుకుంటాం మనం కూడా, భగవంతుడికి కూడా ఉంటదేమో. సరే ఓకే, ఈ శ్లోకంలో యాక్చువల్గా కృష్ణుడు మాట్లాడుతూ తన తల్లిదండ్రులకి ఒక విషయాన్ని చెప్తున్నారు. ఏమంటున్నారంటే, నా వల్ల బలరాముడి వల్ల మీరు పుత్రుడు కిషోరావస్థ వరకు మీరు చూడాల్సినటువంటి కృష్ణ, అంటే మీ పుత్రులలో మీరు చూడాల్సినటువంటి ఎదుగుదల, అంటే వాళ్ళు చేసే, అంటే ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్క రకంగా ఉంటారు పిల్లలు, ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్క రకమైనటువంటి లీలలు చేస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళ యాక్టివిటీస్ అలా ఉంటాయి, అవన్నీ మీరు చూడలేరు. కిషోరావస్థలో చూడాల్సినటువంటివి కూడా మీరు చూడలేకపోయారు. యాక్చువల్గా వాళ్ళు ఆల్రెడీ కిషోరావస్థలోనే ఉన్నారు, కిషోరావస్థ అప్పుడే స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు కలిశారు, ఇప్పుడు కలిస్తే మరి తల్లిదండ్రులు కిషోరావస్థలో చూడాల్సి చూస్తారు కదా. కాకపోతే కిషోరావస్థ కంటే ముందు పావుగండం, పావుగండం వరకు మీరు మమ్మల్ని చూడలేకపోయారు అని అనాలి కదా. మీరు మమ్మల్ని పావుగండం వరకు చూడలేకపోయారు, ఇప్పుడు మేము కిషోరావస్థలో ఉన్నాము, మీరు కిషోరావస్థలో నుంచి చూడగలుగుతున్నారు. మీరు మమ్మల్ని పావుగండం వరకు మీరు చూడలేకపోయారు, దానికి కారణం మేము, నేను బలరాముడు కారణం. ఎందుకు, పుట్టిన తర్వాత మీ దగ్గర ఉండకుండా వెళ్ళిపోయాం కాబట్టి అని అంటున్నారు. అనాల్సింది వాళ్ళు అలా అనకుండగా కిషోరావస్థ వరకు మీరు ఏమీ చూడలేకపోయారు అని అంటారు. కిషోరావస్థలోనే ఉన్నప్పుడు కిషోరావస్థ వరకు చూడలేకపోయాము అనడానికి మీనింగ్ ఏంటి, అది వివాదం. అంటే గురుకులంలో ఉంచారని వివాదం అది ఎందుకు అంటే, అవును. కృష్ణుడే బలరాముడే యొక్క శరీరంలో ఉన్నటువంటి ఎదుగుదల ఎలా ఉంది అని అంటే చాలా ఫాస్ట్ గా ఉందన్నమాట. ఓకే, కౌమారంలో కౌమారం బాలుళ్ళ లేరు, పావుగండం బాలుళ్ళ ఉన్నారు. పావుగండంలో పావుగండం బాలుళ్ళ లేరు, కిషోరావస్థలో కిషోరావస్థ ఉండే బాలులాగా ఉన్నారు. ఇప్పుడు కిషోరావస్థలో ఉన్నారు వీళ్ళు, కానీ వీళ్ళ శరీర ఆకృతి ఎలా ఉంది, యవ్వనం యవ్వనంలో ఉండాల్సినటువంటి వాళ్ళలా ఉన్నారు. అందుకని కిషోరావస్థలో ఉన్నప్పుడు మీరు చూడాల్సింది చూడలేకపోయారు అని. అర్థమైంది అమ్మ దేసి? ఇప్పుడు ఎస్ అర్థమైంది ప్రభుజీ, ప్రభుజీ, వాళ్ళు వయసుకు మించి వాళ్ళ యొక్క ఎదుగుదల దేహం ఉందని. యొక్క దారుణ్యత అనేది ఉంది. అంటే ఇప్పుడు కృష్ణుణ్ణి బలరాముడిని చూస్తే మీరు యవ్వనులు అంటారు అన్నమాట. అంతుంది శరీర ఆకృతి వాళ్ళకి, వాళ్ళ శరీరం అంతగా పెరిగిపోయింది. యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళకి పెరిగినంతగా శరీర ఆకృతి కిషోరావస్థలోనే పెరిగిపోయింది కాబట్టి వాళ్ళు కిషోరావస్థలో ఉన్నటువంటి లీలలను నువ్వు చూడలేకపోయావు అని అంటున్నారు. వాళ్ళు కూడా భ్రమలు పడిపోయారు. వయసు తక్కువ, శరీర ఆకృతి ఎక్కువ, అంతేనా? ఎక్కువ వాళ్ళ వాళ్ళ గ్రోత్ అలా ఉంది, అంత ఫాస్ట్ గా ఉంది వాళ్ళ గ్రోత్. ఓకే, ఓకే. భగవంతుడు కదండి, భగవంతుడి గ్రోత్ అలానే ఉంది. ఎప్పుడు ఎంత కావాలనుకుంటే అంత అంత అయిపోతారు. ఓకే, కంసుని చంపాలంటే మరి ఎంత కావాలో అంత అయ్యారు. మా ఓకే, మట్టి బుర్రలకి ఏమర్థమైతే ప్రభుజీ. అయితే ఈ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు దాన్ని వివరించారు మనకి. ఓకే, తర్వాత యాక్చువల్గా కృష్ణుడు బలరాముడు పాకిన సమయం చాలా తక్కువట, పాకకుండానే డైరెక్ట్ గా నడవడం మొదలు పెట్టారు వాళ్ళు. అందుకనే వాళ్ళు కౌమారం అనేటువంటిది చాలా తక్కువ ఉన్నారు, కౌమారం వయసులోనే వాళ్ళు పావుగండ సింప్టమ్స్ చూపించేశారు. ఓకే ఓకే, సో ఇది ఈ యొక్క శ్లోకం యొక్క ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో మొత్తం మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే కృష్ణ బలరాములు ఏం చెప్తున్నారంటే, మా కారణంగా
మీరు చూడాల్సింది చూడలేకపోయారు, మా కారణంగా మీరు అనుభవించాల్సింది అనుభవించలేకపోయారు అని వాళ్ళు బాధపడుతున్నారు. నెక్స్ట్ నాలుగో శ్లోకం సుజాత మాత. నలబ్ధో దైవ హతయోర్వాసో నౌ భవదంతికే. నలబ్ధో దైవ హతయోర్వాసో నౌ భవదంతికే. యాంబాలం పితృగేహాస్తావిందంతే లలితాముదం. యాంబాలం పితృగేహస్తా విందంతే లలితాముదం. విధి వంచితులమై మేము మీతో కలిసి ఉండజాలక తల్లిదండ్రుల ఇంటిలో సంతానము పొందడి లాలనను అనుభవింపజాలకపోతిమి. భాష్యము: తన నుండి బలరాముని నుండి వియోగము వలన తల్లిదండ్రులు దుఃఖించుటయే కాక వారి వియోగము వలన తాము కూడిన దుఃఖిత తాము కూడా దుఃఖితులమైతమని శ్రీకృష్ణుడు ఇచ్చట తెలుపుచున్నాడు. హరే కృష్ణ ప్రభు. ఎప్పుడైనా మీకు ఇప్పటి వరకు కృష్ణుడు దుఃఖితుడైనట్టు మీకు అర్థమైందా? లేదు ప్రభుజీ, ఫస్ట్ టైం చాలా తమాషగా ఉంది. కానీ కృష్ణుడు చాలా ఏమంటున్నారు, మేము చాలా దుఃఖాన్ని అనుభవించాము మీ వియోగంలో అని అంటున్నారు. యాక్చువల్ గా అయితే కృష్ణుడి వియోగంలో తమ తల్లిదండ్రులు అయినటువంటి దేవకి వసుదేవులు దుఃఖాన్ని అనుభవించారు, వియోగాన్ని అనుభవించారు. కానీ కృష్ణుడు అనుభవించలేదు, ఎందుకంటే కృష్ణుడికి నంద యశోదలు ఉన్నారు, ఉన్నారు నంద యశోదలు ఉన్నారు. కానీ మనకి తెలియదు, మనకు అర్థం కాలేదు, ఎక్కడ ఏ లీలలోనూ మనకు అది కనిపించలేదు. ఓకే, కృష్ణుడు ఆ దుఃఖాన్ని కూడా బయటపెట్టలేదు. కానీ కృష్ణుడికి కూడా దుఃఖం ఉందంట. ఏంటిది ఆ దుఃఖం? తన తల్లిదండ్రుల నుంచి పొందాల్సినటువంటి లాలని ఆ కేర్ని ఆయన పొందలేకపోయారు కృష్ణుడు బలరాముడు. ఎందుకు? కన్న తల్లిదండ్రుల దగ్గర తను లేరు కాబట్టి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, దుఃఖాన్ని మీరే అనుభవించలేదు మా వియోగంలో, మీ వియోగంలో మేము కూడా అనుభవించాము అనే. అది గ్రేట్నెస్. అంటే మనము భగవంతుడిలో ఉన్నటువంటి లక్షణాలని గుణాలని మనం పొందాలి అని అంటే భగవంతుడి భక్తులం అవ్వాలి. భక్తులం అయినప్పుడు ఇలాంటి సమభావం అనేటువంటిది మనకు వస్తుంది. సుఖ దుఃఖాల్లో ఒకేలాగా ఉండడం, ఎప్పుడు ఒకేలాగా ఉండడం, అది బయట కనపడకూడదు, అది మనల్ని ఎఫెక్ట్ చేయకూడదు. సుఖం వల్ల పొంగిపోకూడదు, దుఃఖం వల్ల కుంగిపోకూడదు. కృష్ణుడు ఎక్కడో తనకు కలిగినటువంటి దుఃఖం వల్ల ఎక్కడ కుంగిపోలేదు, ఎప్పుడు ఒకలానే ఉన్నాడు. బృందావన వాసులకి ఆనందాన్ని కలిగించటం, బృందావన వాసులతో ఆడుకోవడం, బృందావన వాసుల నుంచి తను ఆనందాన్ని, ఇవే బయటికి కనపడ్డాయి. తను ఎప్పుడు అలానే ఉన్నారు బృందావనంలో ఉన్నంతసేపు, కానీ తన దుఃఖం కూడా దాన్ని ఎఫెక్ట్ చేయలేదు, తన లీలల్ని ఎఫెక్ట్ చేయలేదు. అది కృష్ణుడి యొక్క గొప్పతనం. సో అలాంటి ఒక భావానికి, అలాంటి ఒక స్థితికి మనం ఎప్పుడు వెళ్తాము అని అంటే, మన దుఃఖాన్ని కూడా మనం చేయబోయేటువంటి పని మీద ప్రభావం చూపించకుండా ఉండగలిగితే, అంటే మనకు ఉన్నటువంటి దుఃఖం వల్ల మనం చేయాల్సినటువంటి పని ఆగకూడదు. అది ఆగింది అంటే కృష్ణుడిలా ఉన్నట్టు కాదు మనం కదా. కృష్ణుడికి దుఃఖం ఉంది, కానీ కృష్ణుడు చేయాల్సిన లీలలు ఆగాయా? కృష్ణుడు ఇవ్వాల్సిన ఆనందాన్ని ఇవ్వకుండా ఉన్నారా? కృష్ణుడు పొందాల్సిన ఆనందాన్ని పొందకుండా ఉన్నారా? అంటే తన లైఫ్ లో తనకు ఉన్నటువంటి దుఃఖం ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ ఇవ్వలేదు. కానీ దుఃఖం లేదా? దాని ప్రభావం ఆయన మీద లేదు. సో ఇది సమభావం అంటే. ఓకే, సుఖం వల్ల ప్రభావం అవ్వకూడదు మన మీద, సుఖం వల్ల కూడా కొన్నిసార్లు మనం చేయాల్సిన పని చేయలేము. ఒక ఒక ఒకసారి మనం ఏదైనా బాగా మనం ఏం చేస్తాము, మామూలుగా చదువుకునేటువంటి వయసులో ఉన్నవాళ్ళం అనుకోండి, మనం ఏం చేస్తాము, ఎగ్జామ్ రాసేంత వరకు ఒకలా చదువుతాము, ఎగ్జామ్ రాసి అయిపోయిన తర్వాత ఇంకొకలా చదువుతాము కదా. మార్పు ఉంటుంది మనలో. మళ్ళీ అలానే ఒకసారి ఒక విజయం సాధించామనుకో, ఇంకొక విజయం సాధించడానికంటే ముందు గ్యాప్ తీసుకోండి. ఓకే, కొంత రెస్ట్ తీసుకుంటాం, కొంత రిలాక్స్ అవుతాం, ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ కొంతకాలం గడుపుతాం. నేను మొన్ననేగా విజయం సాధించాను, ఇప్పుడే మళ్ళీ తొందరపడాల్సిన అవసరం ఏంటి అను. అంటే మన లైఫ్లో వచ్చేటువంటి సుఖము మనం చేయబోయేటువంటి పని మీద ప్రభావం చూపిస్తుంది, మన లైఫ్లో వచ్చేటువంటి దుఃఖము మనం చేయబోయేటువంటి పని మీద ప్రభావం. ఓకే, సో అందుకనే కృష్ణుడు ఇక్కడ మనకు అర్థం కానటువంటి కృష్ణుడి యొక్క భావాన్ని ఇక్కడ వాళ్ళు ప్రకటిస్తున్నారు. తన తల్లిదండ్రులను ఉద్దేశించి మేము కూడా దుఃఖాన్ని అనుభవించాం మీ వియోగంలో అని చెప్తున్నారు. నెక్స్ట్ ఐదో ప్రభుజీ, భగవద్గీతలో చెప్పారు కదా, సమస్తే త్రోచ మిత్రే చ తథా మానవ.
అదే కదా, మానవమానాల్లో సుఖ దుఃఖాల్లో ఒకేలా ఉండాలి. సమంగా తీసుకోగలగాలి. చెప్పారు ప్రభుజీ ఈ మాట. ఓకే, ఆ నెక్స్ట్ ప్రభావము ఆయన సునీతా బాణము హరిబాబు మాట. పడకుండా. ఐదవ శ్లోకం. సర్వార్థ సంభవో దేహో జనిత పోషితో యత సర్వార్థ సంభవో దేహో జనిత పోషితో యత నతయోర్యాతి నిర్వేషం పిత్రోర్మర్త్యస్యతాయుషా. తతర్యో యాతి నిర్వేదం పితరోర్ మర్త్యే స్థితాయుషా. దేహముతో మనుజుడు సర్వార్థములను సాధించగలడు. తల్లిదండ్రులే అట్టి దేహమును జన్మము నొసిగి పోషణమునకు గుర్తురు. కనుక నూరేండ్లు పూర్తి సేవించినను మానవుడు తన తల్లిదండ్రుల ఋణమును తీర్చుకుని జాముడు. కృష్ణ కృపామూర్తి శిల ప్రతిపాదికి జై భాష్యము. మనకు కలిగిన పరస్పర వినియోగ వియోగము వలన మీరు మేము ఎంతయో బాధను అనుభవించితిమే అని పలికిరి. శ్రీకృష్ణుడు తల్లిదండ్రులను సంతుష్టులు చేయకపోవటే తన ధర్మమును బలరాముడు ధర్మమును నష్టపరిచినవని ఇప్పుడు పలుకుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. యాక్చువల్గా మనం పుట్టగానే కొన్ని రుణగ్రస్తులం అయిపోతాం. మనం పుట్టుకతోనే రుణగ్రస్తులం అయిపోతాం. ఈ భౌతిక జీవితం నుంచి విముక్తి అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంది అని అంటే, మనకున్నటువంటి రుణం మొత్తం తీర్చుకున్నప్పుడు అది సాధ్యమవుతుంది. అంటే ఒకవేళ మనం ముక్తిని సాధించాలి అన్నా కానీ మనకి ఏ రుణం మిగలకూడదు. కర్మలు ఎలా మిగలకూడదు, రుణాలు కూడా మిగలకూడదు. పుట్టుకతోనే మనం కొంతమందికి రుణపడిపోతాం. పుట్టుకతోనే ఎవరికి రుణపడిపోతాము? తల్లిదండ్రులకి. తల్లిదండ్రులకి తల్లిదండ్రులకి రుణపడతాం. యాక్చువల్గా అయితే మన రుణము ఎవరెవరికి ఉంటుంది అంటే, గురువు పట్ల మన రుణం ఉంటుంది, తల్లిదండ్రుల పట్ల మన రుణము ఉంటుంది, తర్వాత మన మిత్రుల పట్ల కూడా మనకు రుణం ఉంటుంది. రాజు పట్ల, రాజు సంతానం పట్ల పట్ల ఉండదా, సంతానం పట్ల ఉండదా ప్రభుజీ? సంతానం పట్ల కూడా ఉంటుంది రుణం. రాజు రాజు పట్ల మన రాజు పట్ల రుణం ఉంటుంది. ఈ విధంగా కొన్ని రుణాలు అనేటువంటివి, ఈ రుణాలు అనేటువంటిది నువ్వు వద్దనుకున్నా ఉంటాయి. వాళ్ళ పట్ల మన బాధ్యతను మనం నిర్వర్తిస్తే మనం వాళ్ళ రుణాన్ని తీర్చుకున్నట్టు. ఓకే, అంటే మనం మన బాధ్యతను నెరవేర్చకుండా మనం ఆధ్యాత్మికంగా కూడా పురోగమించలేము. ఆధ్యాత్మిక పురోగతి కోసం భౌతికమైనటువంటి మన బాధ్యతల్ని త్యజించటము అనేటువంటిది సరి అయినటువంటి ఆధ్యాత్మిక సాధన కాదు. అంటే తల్లిదండ్రులు నీ మీద ఆధారపడి ఉన్నారనుకోండి, అలాంటి తల్లిదండ్రుల్ని నువ్వు వదిలేసి నేను సన్యాసం తీసుకుంటాను, నేను ఎక్కడికో వెళ్ళిపోతాను, అడవులకి వెళ్ళిపోతాను, నేను ఆధ్యాత్మిక సాధన చేస్తాను, నేను భగవంతుని ప్రత్యక్షం చేసుకుంటాను, భగవంతుడికి తపస్సు చేస్తాను, నేను ఆధ్యాత్మికంగా పురోగమించి భగవంతుడి యొక్క ధామానికి వెళ్తాను అని అంటే, మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు ఆ సమయంలో? మీ గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు మీ మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి. మీరు లేకపోతే వాళ్ళు బ్రతకలేరు కాబట్టి. వాళ్ళకి నువ్వు చేయాల్సినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ పట్ల మనకు ఉన్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి నిర్వర్తించకపోతే ఆ రుణానుబంధం తీరనట్లే. ఆ రుణానుబంధం తీరకుండగా మనం ఏదో ఆధ్యాత్మికంగా సాధన చేసేద్దాం, మనం ఏదో సాధిద్దాం అనుకుంటే అది సాధ్యమయ్యేది. కాబట్టి మనం అందరం గుర్తించుకోవాల్సింది ఏమిటి అని అంటే, తల్లిదండ్రులని సంతోష పెట్టడము అనేటువంటిది పిల్లలగా మన బాధ్యత. అది చేయకుండా మనం ఇంకా ఏది చేసినా కానీ మళ్ళీ వాళ్ళ రుణం తీర్చుకోవడానికి మళ్ళీ వాళ్ళ పిల్లలుగా పుట్టాలి. లేదు అని అంటే ఇంకొక రకంగా అయినా పుట్టాలి. ఆ తల్లిదండ్రులు ఏ ఇంట్లో పుడితే ఆ ఇంట్లో మనం ఒక కుక్కలాగైనా పుట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాలి. వాళ్ళని సంతోషపరిచి పరచడానికి మనం ఎలాంటి జన్మ తీసుకునైనా సరే వాళ్ళని ఆ సంతోష పెట్టాలి. మనం ఏదో అనుకోవచ్చు, మా తల్లిదండ్రులు మాకు ఎంతో ఆస్తులు ఇచ్చారు, వాళ్ళు ఆస్తుల కోసం తల్లిదండ్రులు కావాలి, కానీ బాధ్యతలకు అవసరం లేదు, బాధ్యతలు నెరవేర్చడానికి మనకేమీ లేదు అని అనుకుంటే మాత్రం, మన వల్ల మన తల్లిదండ్రులు బాధపడ్డారు అని అంటే అది మనం చేస్తున్నటువంటి పెద్ద తప్పు. అది మనల్ని ఆధ్యాత్మికంగా కూడా పురోగమించనివ్వదు. మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నా కానీ గొప్ప వాళ్ళం ఏం కాదు మనం. కాబట్టి కృష్ణుడు బలరాముడే అంటున్నారు,
మేము మీకు ఇవ్వాల్సినటువంటి సుఖాన్ని మేము మీకు ఇవ్వలేకపోయాం, కాబట్టి మేము ఆ రుణాన్ని తీర్చుకోలేకపోయాం ఇప్పటి వరకు అని అంటున్నారు. స్వయంగా భగవంతుడే అంటున్నారండి. సో భగవంతుడికి ఎవరితోటి రుణం ఉంటుందండి? భగవంతుడు ఎవరికైనా ఏదైనా రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుందా? లేదు కానీ అలాంటి ప్రభు. భగవంతుడే పిల్లలుగా అవతరించారు కాబట్టి, ఒక తల్లికి ఒక తండ్రికి అవతరించారు కాబట్టి భగవంతుడికి కూడా బాధ్యతలు ఉన్నాయి. బాధ్యత ఓకే, అందుకనే మేము ఆ రుణానుబంధాన్ని తీర్చుకోలేకపోయాం మీతోటి ఇప్పటి వరకు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, కాబట్టి ప్రభుజీ, ఒక్క ఇప్పుడు ఈ భౌతిక లోకంలో దత్తత స్వీకారాలు అయితే చేస్తున్నారు కదా ప్రభుజీ, చేసినప్పుడు మళ్ళీ ఈ మనిషి వాళ్ళు కానీ వీళ్ళు కానీ మరణించినప్పుడు దత్తత స్వీకారానికి ఎవరైతే వెళ్తారో పిల్లలు, మళ్ళీ వచ్చే జన్మలో మరి ఆ తల్లిదండ్రులు రుణం తీర్చుకోలేదు కదా ప్రభుజీ, మళ్ళీ వాళ్ళకి అంటే పిల్లలు కాకపోతారా ప్రభుజీ? దత్తత ఎవరిస్తారు అని అంటే, ఇష్టపడి ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు దత్తత. ఓకే. ఇంకొకటి, మనం దత్తత తీసుకోవడం వల్ల వాళ్ళ పుత్రుడు మనకు వచ్చేస్తాడు, దానివల్ల వాళ్ళు సుఖంగా ఉన్నారా దానివల్ల వాళ్ళు బాధపడుతున్నారా అనేటువంటి దాని మీద ఆధారపడి. ఓకే, వాళ్ళు ఆనందంగానే దత్తత ఇచ్చారనుకోండి, ఇక ఆ పుత్రుడికి బాధ్యత ఆ తల్లిదండ్రుల మీద ఉండదు ఇక. ఓకే, కానీ వాళ్ళు దత్తత ఇవ్వడంలో వాళ్ళు బాధపడ్డారనుకోండి, అప్పుడు రుణానుబంధం తీరదు ఇక. మళ్ళీ వాళ్ళని సంతోష పెట్టడం కోసం ఆ పుత్రుడు ఇద్దరిని తల్లిదండ్రులుగా స్వీకరించాలి, దత్తత తీసుకున్న వాళ్ళని దత్తత ఇచ్చిన వాళ్ళని. ఓకే, ఇద్దరిని సంతృప్తి పరచాలి. ఇంకొకటి, దత్తత ఎవరివ్వాలి అని అంటే, ఇద్దరు పుత్రులు ఉంటే ఒక పుత్రుని దత్తత ఇవ్వచ్చు, ఒకడే పుత్రుడు ఉంటే ఎలా ఇస్తారు దత్తత? ఇవ్వకూడదు కూడా, ఎందుకంటే ఆ పుత్రుడి మీదనే ఆ తల్లిదండ్రులు ఆధారపడతారు కాబట్టి ఆ పుత్రుడు బాధ్యతను తీసేస్తారా వాళ్ళ మీద, ఆ అధికారం వాళ్ళకి పడుతుంది. ఒకవేళ చేస్తే వాళ్ళకి శాస్త్రం తెలియక చేసినట్టే భవిష్యత్తులో వాళ్ళు అనాథలైపోతే దానికి వాళ్ళే బాధ్యులవుతారు. వాళ్ళు అనాథలైపోతే మరి కొడుకు దత్తత పోయాడు కదా అని చూస్తూ ఉన్నారనుకోండి, ఏమీ చేయకుండా ఉన్నారనుకోండి, అప్పుడు కొడుకు కూడా నరకలోకాలకి వెళ్తాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఇష్టంతోనే దత్తత ఇచ్చినప్పటికీ వాళ్ళు అనాథలయ్యారు అనేటువంటి విషయం తెలుసుకోవడం, వాళ్ళ సుఖం కోసం వాళ్ళ అనాథలు కాకుండా ఉండడం కోసం ఏమీ చేయలేదనుకోండి, ఆ కూడా ఏమి మంచిది కాదు. కాబట్టి వృద్ధావస్థలో ఉన్నటువంటి తల్లిదండ్రులను చూసుకున్నటువంటి పుత్రులకి కలిగేటువంటి ఈ జన్మలోనూ వచ్చే జన్మలోనూ కలిగేటువంటి లాభం ఏమి లేదు, అవి ఎప్పటికైనా తీర్చుకోవాల్సిన బంధాలే, రుణాలే. ఈ శరీరంతో ఆ రుణం తీరిపోద్దని అనుకోకూడదు. ఎట్లో కట్లో తల్లిదండ్రులు మరణించేంత వరకు ఏదో ఒకటి చేసేద్దాము, అనాథ శరణాలయాల్లోనే ఉంచేద్దాము, లేకపోతే వృద్ధాశ్రమంలోనే ఉంచేద్దాము, వాళ్ళకి కావాల్సిన మనం డబ్బులు పంపించేద్దాము, మనం మన బాధ్యత నెరవేర్చాము అని అనుకుంటే మనం చేసినటువంటి పెద్ద పొరపాటు. ఎందుకు అంటే తల్లిదండ్రులకు కావాల్సింది మన డబ్బు కాదు. ఓకే, తల్లిదండ్రులకి మన ప్రేమ కూడా కావాలి. మనం వాళ్ళని చూసుకోకపోతే వాళ్ళు వృద్ధాశ్రమంలో ఎలా సంతోషంగా ఉంటారు? వృద్ధాశ్రమంలో ఉంచినంత మాత్రాన ఇంకా ఎక్కువ బాధపడతారు. ఇంట్లోనే ఉంచుకొని చదువు చూసుకోకపోయినా సంతోషంగా ఉంటారేమో, కానీ వృద్ధాశ్రమంలో ఉంచితే ఇంకా ఎక్కువ బాధపడతారు. వాళ్ళకి కావాల్సింది ఆ వయసులో ప్రేమ కదా, ఆ ప్రేమ వాళ్ళకి మనం ఇవ్వలేదనుకోండి, దానివల్ల వాళ్ళ బాధ వలన మనకి మంచి జరగదు పుత్రులుగా. ఓకే, కాబట్టి తల్లిదండ్రులను పోషించడము, తల్లిదండ్రులను సుఖపెట్టడము అనేటువంటిది ఒక పుత్రుడి బాధ్యత. ఓకే, ఆ బాధ్యత నెరవేర్చకపోతే రుణానుబంధం తీరదు, ఆధ్యాత్మిక పురోభివృద్ధి అసలే ఉండదు. భగవంతుడు కూడా మనల్ని మెచ్చరు కాబట్టి భగవంతుడు ధామానికి తీసుకెళ్లే అంత క్వాలిఫికేషన్ మనలో లేనట్లే, మనం భగవంతుడి ధామానికి వెళ్ళే అంత అర్హతను మనం సాధించినట్టే. ఇక్కడ మన తల్లిదండ్రులకే సేవ చేయను, మనం పోయి భగవంతుడికి సేవ చేస్తామన్నమాట. ఎందుకు పోవాలి మనం ఇప్పుడు భగవంతుడికి? ఆర్థికంగా ఎదుగుతున్నారు ప్రభుజీ, డబ్బు పరంగా ఎదుగుతున్నారు, తల్లిదండ్రులు వదిలేస్తున్నారు ప్రభుజీ. అది జరుగుతుంది కాబట్టే భగవంతుడు అవతరించి ఆయన చేసినటువంటి కర్మల ద్వారా మన అందరికీ కూడా నేర్పుతున్నారు, కానీ మనం నేర్చుకోవట్లేదు. మన దురదృష్టం ఏంటంటే, ఇది ఒక శాస్త్రం ఉందని మనకు తెలియదు, ఈ శాస్త్రంలో ఇలాంటి వాక్యాలు రాశారని మనకు తెలియదు, ఇవి మనందరి కోసం కృష్ణుడు చేశారని మనకు తెలియదు. ఇదంతా మనం తెలుసుకోవడం గురించి చాలా బాధ చెప్తున్నారు ప్రభుజీ. బాధ పెట్టినట్టే వాళ్ళ రుణానుబంధం తీరనట్టే. ఇప్పుడు ఇవి చదవట్లేదు ప్రభుజీ, ఇంకా పాపాలు పెరిగిపోతున్నాయి ప్రభుజీ.
పిల్లలు ఇంకా పాపం కారణం చేసినట్టు వస్తుంది. కారణం మనం కూడా, ఎందుకంటే మన పిల్లలు గుడికి పోతా అంటే వద్దంటాం, గుడికి పోతే అవును ఎక్కడ ప్రభు. సన్యాసి అయిపోతారు అని మన భయం. ఎస్ ఓకే, మనకే భయం, గుడికి నిజంగా అలా పోతే అనేవాళ్ళు సన్యాసి ఉంటారా అయిపోతారు. ప్రభుజీ? అలా అనేవాళ్ళు అలాగే ఉంటారా? ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు ఉన్నారు ప్రభు, ఉంటారు డిస్కాన్ మాతాజీ, అడిసారి ఉంటారు భయపడుతున్నారు. చాలా ఎందుకు మంది మాతాజీ, మాతాజీ, చాలా మంది మాతాజీ చాలా మంది వాళ్ళు ఇస్కాన్ అంటే సన్యాసులు అవుతారని భయపడుతున్నారు. అదే అందుకనే చెప్తున్నారట కదా, ప్రభుజీ అందరూ అందుకనే కూడా. కదా తల్లిదండ్రులందరూ హిరణ్యకశిపులే. హరే కృష్ణ. హిరణ్యకశిపుడు కూడా అంతే చేశాడు కదా, ప్రహ్లాదుని భగవంతుడి దగ్గరికి వెళ్ళనివ్వలేదు. భయం అండి వాళ్ళకి, ఇస్కాన్ టెంపుల్కి వచ్చారండి ఎక్కడ బ్రహ్మచారి అయిపోతారు, ఎక్కడ సన్యాసం చేస్తారు అని భయం. మార్చేశారంట ప్రభుజీ, గొడవ పెట్టుకొని మరి మార్చేశారు. టెంపుల్కి వచ్చి గొడవ పెట్టుకొని మరి వాళ్ళ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా జరిగాయి ప్రభుజీ ఇవి. పిల్లలే దానికి ఇన్స్పైర్ అయ్యి ఉన్నారు పిల్లలు తల్లిదండ్రుల ఇన్స్పైర్ కంటే. అయిపోయి టెంపుల్కి వచ్చి మేము బ్రహ్మచర్యం తీసుకుంటాము అని అన్నారనుకోండి, మేము భగవంతుడి కోసం అంకితం అయిపోతాము, మేము భగవంతుడి సేవ చేసుకుంటాము అని అన్నారనుకోండి, తల్లిదండ్రులు అప్పుడు ఫైట్ మన చేస్తారు. గురు మహారాజ్ గాని మన టెంపుల్ మేనేజ్మెంట్ గాని అంగీకరించదు. ఎందుకంటే నీకు బాధ్యతలు ఉన్నాయమ్మా, నువ్వు బాధ్యతలు నెరవేర్చుకొని తర్వాత సన్యాసం తీసుకో అంటారు. చెప్తారా ప్రభుజీ ఎలాగా? చెప్తారు గురు మహారాజ్ ఎవరికి తల్లిదండ్రులు చెప్తున్నారు? అనుమతితోనే ఇస్తారు కదా ప్రభుజీ. అది గురు కాదు మహారాజ్ ప్రభుజీ, మన గురు మహారాజ్ అందరికీ సన్యాసం ఎవరు? నేను ఇప్పుడు వైట్ డ్రెస్ లో ఉన్నాను, నాకు సాఫ్రాన్ ఇవ్వండి అని అంటే గురు మహారాజ్ వెంటనే ఇచ్చారు. ఓకే అర్హతలు ఉండాలి, నీ బాధ్యతలు. ఇంకా కొంతకాలం ఉండి వైట్ డ్రెస్ లో తర్వాత చూద్దామని అంటారు. మరి ఎందుకు ప్రభుజీ ఇంత రాంగ్ గా ప్రచారం చేయడం? వీళ్ళు బలవంతాన్ని న్యూస్ ఇస్తున్నారు. లలో అంతా అర్థమవుతుంది గురు కదా మంతా, ప్రభుజీ, మన 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 ఈ గృహస్థులుగానే ఉండి. పరంపరలో ఒక వ్యక్తికి సన్యాస దీక్ష ఇవ్వాలి అని అంటే చాలా కథలు ఉన్నాయి, దాన్ని ఈజీగా ఏమి ఇవ్వరు. ఓకే, ఎవరికైతే బాధ్యతలు లేవో, ఎవరి తల్లిదండ్రులు అయితే ఒప్పుకుంటారో వాళ్ళకి ఇస్తారు. ఓకే, వాళ్ళు కూడా ఇష్టం ప్రభుజీ చెప్పి, దానివల్ల ప్రభుజీ మళ్ళీ ఇద్దరు వాళ్ళకు మాత్రం. కూడా రుణానుబంధం ఉండకూడదు. ఓకే, ఎస్ ప్రభుజీ, ఎవరైతే అదే కదా. సన్యాసం తీసుకుంటున్నారో, సన్యాసం తీసుకోవడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు బాధపడ్డారు అనుకోండి, మరి సన్యాసం తీసుకున్నంత మాత్రం ఈయన రుణానుబంధం తీరిపోదు. ఓకే, లేదు కాదు మరి కృష్ణ సేవ చేస్తున్నాడు కాబట్టి కృష్ణుడు మరి హృదయపూర్వకంగా కనుక కృష్ణుడి సేవనే చేస్తుంటే ఓకే. ఓకే, తల్లిదండ్రులు అంటే అప్పుడు వదిలేసినప్పుడు తల్లిదండ్రులు బాధపడ్డా ఓకేనా ప్రభుజీ? కృష్ణ కృష్ణ సేవ సేవ 100% చేస్తున్నాం కృష్ణ. కాబట్టి పైన 6 జన్మలు కింద 6 జన్మలు కూడా ధన్యులు అవుతారు కదా ప్రభుజీ, ఇంకా మళ్ళీ ఎంత అంటే బాధ. ఇప్పుడు సన్యాసులు అయిన వాళ్ళందరూ 100% సన్యాసులు, మనం ఎలా ఎలా చెప్పగలం? అలా అంటారు కాకపోతే కాషాయం వేసుకుంటారు, సన్యాసుల్లా ఉంటారు, కానీ నిజంగా మానసికంగా కూడా సన్యాసం తీసుకున్నారా చెప్పలేం కదా. అప్పుడు ఒకవేళ మానసిక సన్యాసం కనుక తీసుకోకుండా 100% కృష్ణుడికే శరణ రవ్వలేదు అనుకోండి, 100% కృష్ణుడికే సేవ చేయట్లేదు అనుకోండి, కొంత స్వలాభం కూడా ఉందనుకోండి, నేను సన్యాసి అయిపోతే నన్ను టెంపులే పోషిస్తుంది, నన్ను టెంపులే చూస్తుంది, నా కింద కొంచెం సహాయం చేసేటువంటి సేవలు చేసేటువంటి భక్తులు కూడా నాకు టెంపులే ఇస్తుంది, నేను ఆయన ఈ సుఖాన్ని అనుభవించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో సన్యాసి అయిపోయారనుకోండి, సరైనది కాదు. అది సరైంది కాదు. అలాంటి సన్యాసం వల్ల రుణానుబంధం తీరదు, రుణాలు నిజంగా మనస వాచ కర్మణ కృష్ణుడికి అంకితం అయిపోయాం అనుకోండి, ఒకవేళ తల్లిదండ్రులను వదిలేసి వచ్చినా తల్లిదండ్రులు బాధపడ్డా కానీ ఏం కాదు, ఎందుకంటే నువ్వు పరమపితకి సేవ చేస్తున్నావు. అది ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ చిన్న మిత్రులకు డౌట్ రుణం అన్నారు ప్రభుజీ, అర్థం కాలే. మిత్రులకు కూడా రుణం ప్రభుజీ ఉంటుంది, చిన్న డౌట్ ప్రభుజీ. మిత్రుల సహాయం లేకుండా మనం కూడా ముందుకు వెళ్ళలేము. మనకు మనకు సహాయం చేసిన మిత్రుడు ఎలా అంటే, ఇప్పుడు మనము స్కూల్లో ఉండి చదువుకుంటున్నాం అనుకోండి, చదువుకునే సమయంలో మన మిత్రుల సహాయం లేకుండానే మనం చదువులో రాణించగలమా? అవలేము. వాళ్ళ దగ్గర పెన్ను తీసుకుంటాం, వాళ్ళ దగ్గర పేపర్ తీసుకుంటాం, వాళ్ళ దగ్గర బుక్ తీసుకుంటాం, వాళ్ళ దగ్గర ఏదో ఒక సహాయం తీసుకుంటాం, మనం పైకి రావడానికి అవసరమైనటువంటి సహాయం మనము సహాయం చేస్తాం. ప్రభుజీ చిన్న డౌట్ ప్రభుజీ, ఇప్పుడు ఒక్కడే బాగుండి వంశోద్ధారణకు వాళ్ళు ఇచ్చేస్తారు కదా ప్రభుజీ, మరి అలాంటప్పుడు ఈయన వచ్చి ఇస్కాన్కి వచ్చి మళ్ళీ బ్రహ్మచర్యం తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు వాళ్ళకి బాధ ఉండదా ప్రభుజీ? ఇప్పుడు అదే చెప్పాను మాతాజీ, నేను ఏం చెప్పానంటే, ఆయన అంటే ఇష్టమయ్యి ఇద్దరు ఉన్నారనుకోండి తల్లిదండ్రులు ప్రభుజీ, ఇష్టమయ్యి వచ్చి 100% కృష్ణ సేవ చేస్తే వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు, వాళ్ళకేమి పాపం తగలదు, తల్లిదండ్రులు వదిలేసి వచ్చిన పాపం మీద తగలదు. కానీ 100% కృష్ణ సేవ చేయకుండా ఏదో స్వలాభం కొంచెం ఎంతో ఉందనుకోండి, అటుపక్క తల్లిదండ్రులని బాధ పెట్టి ఇటుపక్క కృష్ణ సేవ 100% చేయకపోతే అన్ని రకాల నష్టమే.
కానీ ప్రభుజీ వాళ్ళకి ఒక్కడే కొడుకు, బీటెక్ వరకు చదివించారు, ఇక బ్రహ్మచారిని తీసుకున్న తర్వాత వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. అసలు ఆమె బాధ చూడలేకపోయాను ప్రభుజీ. నేనైతే అది వాళ్ళ ప్రాబ్లం మాదాజీ, మనం ఏం చేయలేము. ప్రభుజీ ఇంకో చిన్న సందేహం ప్రభుజీ, ఇప్పుడు భౌతికంగా ఇప్పుడు ఇలా జరుగుతున్నాయి కదా ప్రభుజీ, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు అది వేరే వాళ్లకు ఇవ్వడము, లేకపోతే ఇట్లా విదేశాలకు వెళ్ళటము, లేకపోతే ఊర్లోనే ఉండి చేయడం. ఇప్పుడు తల్లిదండ్రులు బాధ పెట్టి చేస్తున్నప్పుడు ఆ భగవంతుడు ఆర్థికంగా ఎలా ఎదుగుదలని ఇస్తున్నారు అనే ఆ మాటకి ఎలా తీసుకోవాలి ప్రభుజీ? వాళ్ళు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఉంది వాళ్ళకి, ఓ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమే ఉంది వాళ్ళకి, అది అర్హత ఉంది, ఆర్థిక లాభం అర్హత అయితే ఉంది. కానీ భవిష్యత్తులో భగవంతుడు ఇప్పుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకున్నాం కాబట్టి భవిష్యత్తులో మనకు ఆ పాపం మళ్ళీ వస్తుంది. అనుభవించాలి భవిష్యత్తులో. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ ఒక వాక్యం రాశారు చూడండి ప్రభుజీ, తన తల్లిదండ్రుల్ని పోషింపనెట్టి తనయుడు తదనంతరము బలవంతంగా తన మాంసమును భక్షించవలసి వచ్చింది. అంటే ఇది ఎలా సాధ్యం? తన మాంసమని తన మాంసాన్ని తానే తినేంత క్రూర స్థితికి ఆయన మళ్ళీ అలా పుడతారు. అంటే కొన్ని కొన్ని జంతువులు ఉంటాయి మాతాజీ, ఆ జంతువులు తమకు పుట్టినటువంటి నరకంలోకి వెళ్ళాక అలా అనుభవిస్తారని చెప్పి ఉంది ప్రభుజీ. పుడతారు కూడా, అలా పుడతారు కూడా. అక్కడ ఆ శిక్ష ఉంటదని చెప్పి ప్రభుజీ ఇట్లాంటి చిన్న వీడియోస్ చేసి ఓకే. సో జనానికి వదలాలి ఈ ప్రభుజీ. రోజుకి ఇక్కడ ఆపుదాం మాతాజీ, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుంటుంది. రోజు లాస్ట్ ఇవే ఉన్నాయి ప్రభుజీ నిజంగా ఈ జనాలలో. ఇప్పుడు భౌతికంగా ఎంతంత బాధపడుతున్నారు, ఎంతంత ఇబ్బంది పెడుతున్నారు, కళ్ళ ముందు ఇది కృష్ణ జరుగుతుంటే ప్రభుజీ చాలా బాధేస్తుంది ప్రభుజీ. తల్లిదండ్రులు నరకం అదే చూస్తుంటే మా కాలనీలో భలే బాధపడతాం ప్రభుజీ. పెద్ద పెద్ద వంశాలు ఉన్నటువంటి బ్రాహ్మణులు. అందుకనే మాతాజీ ఈ వైదిక విద్య అనేటువంటిది లేకపోవడం వల్ల పిల్లలకి ఇలాంటివన్నీ తెలియకుండా పోతున్నాయి. ఓకే, మనం ఇవన్నీ చదువుకోవాలి, చదువుకుంటే మనకు అర్థమవుతుంది. చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, దురదృష్టము చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఓకే అంటే చిన్న సందేహం ప్రభుజీ, వాళ్ళు చాలా ఆకలి చాలా చక్కగా గొప్పగా పెంచారు ఆ పిల్లవాడు, అన్ని బాగా చేశాడు అప్పటి వరకు, పెళ్లి చేశారు ఆ తర్వాత మొత్తానికి వదిలేశారు ప్రభుజీ. కృష్ణ కుమారి, హరే కృష్ణ ప్రభుజీ. నేను ఏం స్టేషన్ కి ఆగ్రా వెళ్ళాను ప్రభుజీ, అక్కడ పడిపోయాను మా ప్రభుజీ, చెయ్యి ఫ్రాక్చర్ అయింది. అదే బృందావన్ వెళ్ళాను ప్రభుజీ, ఒక్క నిమిషం, బృందావన్ వెళ్ళాను ప్రభుజీ, ఆగ్రా దిగంగా.